చైనా సైబర్ వార్ వ్యూహానికి పదును పెట్టింది. తన కనుసన్నల్లో పనిచేసే వేలాది మంది హ్యాకర్లను ప్రపంచంలోనే టాప్ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నారు. దీంతో డ్రాగన్ చిటికేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నం అవడం ఖాయమని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే చైనీస్ హ్యాకర్స్ ప్రపంచంలోని 100కి పైగా దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో చొరబడి పనిచేస్తున్నారని, వారంతా కూడా డ్రాగన్ ప్రభుత్వ వ్యూహాన్ని రూపొందించడానికి వారి డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు అని బయటపెట్టింది. ఇదే విషయాన్ని అమెరికా న్యాయశాఖకు తెలియజేసింది కూడా. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ హైజాకింగ్, బ్లాక్ మెయిల్ చేసి టాప్ పొజిషన్స్ లో ఉన్న వారిని బెదిరించడం ద్వారా సమాచారాన్ని దొంగిలించడం దీని వెనుకున్న చైనా హ్యాకర్ల ఉద్దేశం. ఈ సైబర్ దాడి ద్వారా చైనా తన ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చడానికి, అలాగే ప్రపంచ సూపర్ పవర్ గా మారడానికి ప్రయత్నిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ వ్యవస్థపై ఉద్దేశపూర్వకంగా చైనా సైబర్ దాడులకు కారణమవుతోందని పేర్కొంది. హ్యాకర్లకు చైనా పూర్తిగా వెన్నెముకలా నిలుస్తోంది. టాప్ కంపెనీలో పనిచేస్తున్న ఈ హ్యాకర్లందరికీ చైనాతో సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, వీరంతా ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్ దొంగతనాలకు చైనా నుండి ఉచిత లైసెన్స్ పొందారని కూడా యుఎస్ఏ న్యాయవాది ఒకరు ఆరోపించారు. ఈ ఆరోపణల ప్రకారం జెంగ్ హౌరన్, టెన్ డైలిన్, జియాంగ్ లిజీ, కియాంగ్ చువాన్, పూ కియాంగ్ వంటి సంస్థలు సోషల్ మీడియా, టెక్నాలజీ, కార్పొరేట్ కంపెనీల విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, ఇలా మొదలైన కీలక వ్యవస్థలే లక్ష్యంగా చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. సైబర్ దాడుల కోసమే వీరిని ఉపయోగిస్తున్నారనేది ఆయన తెలియజేయడం జరిగింది. అంతేకాదు, వీరు ఆయా కంపెనీల్లో పనిచేస్తూ సాఫ్ట్వేర్లను కూడా తయారు చేస్తున్నారని, అందులో తాము తయారు చేసిన ఉత్పత్తుల్లో హానికరమైన కోడ్ ను కూడా ఉంచుతున్నారన్నది బయటపెట్టారు. వీటి వివరాలను మరొక సిస్టమ్ కు అప్లోడ్ అయిన తర్వాత హ్యాకర్లు వాటిని విచ్ఛిన్నం చేయడానికి తమ కోడ్ ను ఉపయోగిస్తారు. అంతేకాదు, ఈ హ్యాకర్లు మలేషియన్లతో కలిసి వీడియో గేమ్ పరిశ్రమ ద్వారా కూడా చట్ట విరుద్ధ కార్యాలయాలకు పాల్పడుతున్నట్లు అమెరికాకు చెందిన నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే సైబర్ చౌర్యంకు సంబంధించిన కేసులో మలేషియాలో వాంగ్ వంగ్ హువా, లింగ్ యాంగ్ చింగ్ అనే ఇద్దరు పారిశ్రామికవేత్తలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ హ్యాకర్లను పట్టుకునేందుకు సైబర్ రీసెర్చ్ గ్రూప్ పేర్లో అడ్వాన్స్డ్ పెర్సిస్టెంట్ థ్రెడ్ 41, బేరియం, వింటీ, వికెట్ పాండా, పాండా స్పైడర్ వంటి సాఫ్ట్వేర్ ద్వారా వీరిని ట్రాక్ చేసినట్లు అధికారులు తెలియజేశారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ మీడియంట్ లోని థ్రెడ్ ఇంటెలిజెన్స్ సీనియర్ డైరెక్టర్ జాన్ హాల్టిక్విస్ట్ మాట్లాడుతూ, ఈ హ్యాకర్లు మాల్వేర్లను వ్యాప్తి చేయడానికి వీడియో గేమ్ పంపిణీదారులతో ఒప్పందం కుదుర్చుకున్నారని కూడా ఆయన తెలియజేశారు. కాలిఫోర్నియా సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ పరిశోధకులు లాభాల కోసం హ్యాకింగ్ చేస్తున్న వికెట్ స్ప్రెడర్ అనే సమూహాన్ని కనుగొన్నారు. ఇది 2015లో ప్రారంభమైంది. ప్రధానంగా గేమింగ్ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న ఈ బృందం అమెరికా, జర్మనీ, హాంకాంగ్, తైవాన్, దక్షిణ కొరియాలోని ఉన్నత స్థాయి పాలసీ, బ్లూ ప్రింట్, వ్యవసాయం, ఆతిథ్యం, రసాయనాల తయారీ, సాంకేతిక పరిజ్ఞానం వ్యవస్థలపై దాడి చేయడం ప్రారంభించిందని ఆ సంస్థ తెలియజేసింది. గత కొన్నేళ్లుగా హ్యాకర్లను పట్టుకునేందుకు వెరిజోన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, అలాగే ఆల్ఫాబెట్ దర్యాప్తులో అమెరికా ప్రభుత్వానికి సహాయపడ్డాయి. మొత్తానికి చైనా చిటికేస్తే దాదాపుగా 100 కంపెనీలు హుష్ఫటాక్ అవుతాయనేది చైనా చెప్పే నిజం. ఇక ఈ హ్యాకర్ల బాడిన ఇండియా కూడా ఉందా అనేది పరిశోధనలో తేలాల్సిన అవసరం ఉంది. మరి చైనాను ఏం చేయాలి? ఇలాంటి నీచానికి పాల్పడుతున్న చైనా గురించి మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.